అందరు వెయిట్ చేస్తున్నారు. ఒక ఇంపార్టెంట్ పని మీద ఉన్నాను, మళ్ళీ చేస్తాను పెట్టి. పెళ్లి కూతురిని వెతకడం కంటే ఇంపార్టెంట్ పని ఏంట్రా? నేను అదే పని మీద ఉన్నాను. ఏం వెతుకుంటున్నారా వీడు? హలో, వాడు అక్కడే ఉన్నాడా? రే, ఫోటో తీసుకుంటాం, ఇప్పుడు వదిలేడరా బాబు. ఉంచాడు, అక్కడికే వస్తున్నాడు. దొరికిందా? దొరికింది, దొరికింది. ఒక్క నిమిషం ఆగరా. హలో మాస్టరు, రామ్మా, కూర్చుందాం. అలుపులే వద్ద వచ్చే. అంటున్నావు కదా, ఇప్పుడు రాని మావాణ్ణి, నీకుంటది. ఇదిగో ఫోన్. ఆరా, అతను ఉన్నాడా? ఆ, మన దగ్గర కూర్చోడా. నువ్వు త్వరగా వస్తే మన ఆడ మొదలు పెడతా. వద్దురా, అతన్ని ఆడుకోమను. అరే హలో, పెట్టేశావా? అమ్మో, ఇప్పుడు ఈయనకు పెడతాడు. అలా అనొద్దు సార్, ఆపండి సార్. పైన సార్, రే, వీడు నా లైఫ్ తో ఆడుకుంటుంటే మీరు హ్యాపీగా వాలీబాల్ ఆడతారా? హలో, ఫోటో ఓడైంది సార్. ఫోటో పదే పదే ఫోన్ చేసి టార్చర్ పెడుతున్నారు. పొద్దు నుంచి రోడ్ల మీద వాళ్ళు తిరుగుతున్నాం. నిమిషం నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసి మా టార్చర్ పెట్టుకుంటా. ఫోటో 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 అంటే ఎడికెళ్ళొస్తుంది, రాదు. రే, ఒకడు ఇలాగే వాగాడు, ఇదిగో ఇక్కడ ఉన్నాడు. ఉన్నాడు కదా, మా నాన్నే ఉంచుకోరు. రేపు పొద్దున ఫోటో తీసుకొచ్చి ఇచ్చేస్తాం నీకు. ఇయ్యలేదు అనుకో, బానే కాదు. అర్చగాని కూడా తీసుకెళ్ళి దగ్గర పెట్టుకోరు. ఇంకోసారి ఫోన్ చేస్తే మంచి కూడా చెప్తున్నా. అరుస్తారండి రా, అరుస్తారండి. ఇక్కడ ముందు నేను ఉంచుకోమంటే ఎక్కడ ఉంచుకుంటారు సార్? తీసుకోరా. హలో, ఎక్కడ ఉంచుకోవాలో మాకు బాగా తెలుసు. ఎక్కడ? సాదాపూర్ పోలీస్ స్టేషన్. అక్కడ బోల్డ్ అనే స్పెషల్ టాయ్స్ ఉంటాయి, ఎంజాయ్. ఏంట్రా నువ్వు? అరే ఏంద్రా నీ ప్రాబ్లమ్? వానికి వెళ్ళి ఫోటో ఇస్తే ఇష్యూ సాల్వ్ అవుతుంది అంతే కదా. ఫోటో ఎక్కడ దొరుకుతురా? మీకు నా సైజ్ ఎంతో తెలుసుకోవాలనుందా? సడన్ గా వెయి ఎక్స్ప్రమేషన్స్ ఒకేసారా అన్నట్టు. ఈ మెషిన్ పేరేంటో తెలుసుకోవచ్చా? సాయి. గర్ల్ ఫ్రెండ్? పక్కనే పెట్టుకుని ఏం స్కానింగ్ చేస్తున్నాడాలి. షో అయ్యే వరకు నువ్వు అదే పనిలో ఉండు. నా సైజ్ ఖచ్చితంగా చెప్తా. చిన్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేది. రాత్రి బాత్రూమ్కి వెళ్ళొచ్చినప్పుడు కంగారుగా జంప్ చేసి బెడ్ మీద పడుకునేది. ఎందుకు అని అడిగితే బెడ్ కింద దయ్యం ఉందనేది. ఈ మధ్య తనకి పెళ్ళాక కలిసా, ఎలా ఉన్నావే అని అడిగితే, ఇప్పుడు ఆ దయ్యంతోనే బెడ్ మీద పడుకుంటున్నాను. ఎంతమంది అదే మ్యారీడ్ కపుల్స్ ఉన్నారు ఇక్కడ? సింగిల్స్? ఓకే సింగిల్స్, చెప్పండి ఈ లైన్ ఏంటి? హెల్లో లైన్. ఇదే క్వశ్చన్ మ్యారీడ్ కపుల్స్ అడిగితే పసుపు తాడు అంటారు. ఏంటంకల్? ఉరి తాడా? అది మన కాన్సెప్ట్ కాదు. మన కాన్సెప్ట్ ఏంటంటే, దిస్ సైడ్ సింగిల్స్ ఆల్వేస్ ద రైట్ సైడ్, దిస్ సైడ్ మ్యారీడ్ కపుల్స్ ఆల్వేస్ ద రాంగ్ సైడ్, లెఫ్ట్ సైడ్. యా, బట్ టాపిక్ లెఫ్ట్ రైట్ గురించి కాదు, సెంటర్. పెళ్లి చేసుకోబోతున్నా తకిట తదిమి తందానా బ్యాచ్ గురించి. వీళ్ళు పెళ్లి చేసుకోవాలా వద్దా, చేసుకుంటే లైఫ్ ఏమవుతుంది, చేసుకోకపోతే ఇంకేమవుతుందో, ఎవరిని చేసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేయాలి అని ఐఏఎస్ క్వశ్చన్ పేపర్ అందుకున్న ఎల్కేజీ స్టూడెంట్ లా ఉంటారు. ప్రజెంట్ నేను కూడా తకిట తదిమి తందాన బ్యాచ్ లోనే ఉన్నాను. సో సింగిల్స్ దాటే వచ్చా? కపుల్స్, నాకు అర్థమైంది. సింగిల్స్ ఏమో మ్యారేజ్ ని అలా చందమామలా చూస్తారు, అందంగా పోయిట్రీలా. కపుల్స్ ఏమో చంద్రమండలం మీద దిగినట్టు ఫీల్ అవుతారు. ఎటు చూసినా రాళ్ళు, రప్పలు, నో గ్రావిటీ, నో ఆక్సిజన్, సఫోకేషన్ కదా. చంద్రమండలం మీదకి వెళ్ళాలంటే ఇస్రో నాసా క్లాసెస్ ఉన్నాయి.
రిలేషన్షిప్ లోకి వెళ్ళాలంటే మనమే ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి, మనమే గ్రావిటీ క్రియేట్ చేయాలి. ఈ విషయం మా సుబ్బుకి అర్థం కాలేదు. నీకు ఎలాంటి వాడు కావాలో చెప్పు, హైట్ ఎంత కావాలో చెప్పు, చదువు ఎంతో చెప్పు, ఆస్తి ఎంతో చెప్పు, చెప్పు 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 అంటుంటే నేనేం చెప్పానో తెలుసా? నాకు కాబోయేవాడు నా చెప్పుతో సమానం. నా సైజ్ నాకు కావలసిన సైజ్ 2-1, సైజ్ 8. ఇది నేను, ఇది నాకు కాబోయేవాడు. ఈ దేవుడు ఉన్నాడే, ఈ రెండింటినీ షోరూమ్ లో పెట్టినట్టు పెట్టకుండా గుడి ముందర చెప్పుల్లాగా ఒకటి ఎక్కడో విసిరేసి నన్ను ఎక్కడే వదిలేశాడు. నేను ఈ లైన్ దాటే తొందరలో దొరికిన చెప్పులు వేసుకున్నానే అనుకో, చూడ్డానికి పక్క పక్కన జతలా కనిపించినా ఒక లెగ్ క్యాట్ వాక్ చేస్తుంది, ఇంకో లెగ్ మూన్ వాక్ చేస్తుంది. ఈ చెప్పుల కాన్సెప్ట్ మా సుబ్బుకి చెప్తే చప్పుచ్చు కొడతా. చెప్పిన సంబంధం చేసుకో అంటాడు సుబ్బు మా నాన్న. ఆయనదేం పోయింది, లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకునే విషయంలో తేడా వస్తే బెడ్ మీద దెయ్యంతో పడుకోవాల్సి వస్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే, దిస్ ఇస్ విభా సైనింగ్ ఆఫ్. థాంక్యూ. హర్ష, మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి? వెళ్ళి ఫోటో అడుగు. మర్చి వెళ్ళు. ఇదిగోండి మీ షూ. థాంక్ యూ అండి. షో సూపర్ గా ఉంది. రియల్లీ థాంక్ యూ. జోక్స్ అయితే అద్దరిపోయాయి. యాక్చువల్గా లైఫ్ లో ఇప్పుడు నేను ఈ లైన్ మీదే ఉన్నాను. 20 రోజుల్లో నా పెళ్లి. ఓ కంగ్రాట్స్. థాంక్స్. కానీ మీ వల్ల ఒక ప్రాబ్లం వచ్చింది నాకు. నా వల్ల? మీ ఫోటో వల్ల. నాకు వచ్చిన సంబంధాల్లో మీది ఒకటి. జాతకం సెట్ అవ్వలేదు. తిరిగి ఇద్దామని మీ నాన్న దగ్గరికి వెళ్తే అందులో ఫోటో మిస్ అయింది. అక్కడ మొదలైందండి టార్చర్. 140 మిస్ కాల్స్ అండి. అదిగో ఇంకోటి. అందుకే మీతో ఫోటో ఇచ్చేస్తే మీ నాన్నకి ఇచ్చేసి ఈ లైన్ దాటేసి హ్యాపీగా పెళ్లి చేసుకుని యుఎస్ వెళ్ళిపోతానండి. ఈ లైన్ దాటడం ఎంత కష్టమో అని గంట షో చేస్తే నువ్వేంటి ఇలా ఇస్తే అలా దాటేస్తానంటావు? నాకంత కన్ఫ్యూజన్ లేదండి, నా క్లారిటీస్ నాకు ఉన్నాయి. డార్లింగ్ నాకు కాఫీ చెప్పు. మీ ఫోటో ఇస్తే. ఫోటోనే కదా, క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ నచ్చితే ఫోటో ఇస్తా. కాఫీ అడగండి. థ్యాంక్ యూ. జస్ట్ 2 మినిట్స్. యా, వాట్ డు యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్? మ్యారీడ్ లైఫ్ లో ఎక్స్పెక్టేషన్స్? ఏమండి, చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలని అడగాలి, కానీ కాపురం ఎలా ఉండాలని అడుగుతారేంటి? పెళ్లి చేసుకుని కాపురమేగా చేస్తా చెప్పు. కాపురంలో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా? గుడ్ వైఫ్. గుడ్ వైఫ్ అంటే ఫ్రెండ్లీ, అండర్స్టాండింగ్, సర్దుకుపోయే టైప్ కాదా? ఫ్యామిలీస్ కలవటం, బాగా చూసుకోవడం, అదే కదా పెళ్ళి? అది కూడా కదా. కిడ్స్, వితౌట్ కిడ్స్ దేర్ ఇస్ నో హ్యాపీ మ్యారీడ్ లైఫ్, మా బావ చెప్తూ ఉండేది కాదా? లాస్ట్ చెప్పా, లాస్ట్ ఛాన్సా? 1 మినిట్. అది ఫస్ట్ ఇదే చెప్పాల్సింది, లవ్ అండి. లవ్ లేకుండా మ్యారీడ్ లైఫే లేదు కదా, కరెక్ట్గా చెప్పాను కదా, ఇచ్చేస్తారు కదా. అయ్యో ఏమి, నేను ఇవ్వను పోయా. ఇంతకన్నా ఏముంటుందండి? కొంచెం వైల్డ్ గా థింక్ చేయాలి. వైల్డ్ గానా? ఇంకా అంతేనండి, కాకినాడ కబుర్లు, ఇంజనీరింగ్ కథలు, ఇంకా హైదరాబాద్ విశేషాలు, అమెరికా క్వశ్చన్స్ మీరే అడగాలి. కాఫీ తాగండి. వాట్ డు యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మై మ్యారీడ్ లైఫ్? అదే, మీ మ్యారీడ్ లైఫ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కేరింగ్ హస్బెండ్ అండి. సెక్యూర్డ్ మ్యారీడ్ లైఫ్, అన్ని పనులు షేర్ చేసుకునే హస్బెండ్ కావాలి. ఐ నీడ్ డొమెస్టిక్ సపోర్ట్. నాకు జాయింట్ ఫ్యామిలీ అంటే చిరాకు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రీడమ్. ఇంకేముంటుంది? ఉంటుంది. లవ్వేగా కాదా? ఇంకేముంటుందండి మ్యారీడ్ లైఫ్ లో? అందరూ ఇవే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా.
కొంచెం వైల్డ్ గా థింక్ చేయి డార్లింగ్. ఈ పిల్ల నాకు సెట్ అవుదరా. హర్ష, ఎగ్జాక్ట్లీ 11:14 కి కృష్ణారావు గారి ఇంటికి వచ్చేయండి. సుధీర్ ఏంట్రా? అదే ఒక చిన్న పనుంది, బయటకెళ్ళి వచ్చేసాడు. సరే టైంకి వచ్చేయండి, డోంట్ బి లేట్. ఏంటి మీటింగ్? రే ఈ పిల్లేమో ఫోటో ఇచ్చేలాలేదు, వీడేమో సుధీర్ నదాళ్ళు, ఏం చేద్దాం? అరే అమ్మాయి బల్లేదు అనుకో, వాళ్ళ అమ్మని కూడా కొట్టాలరా ఫోటో కోసం రా. హర్ష, వచ్చేసాను. అయితే మీరు సుబ్బు దగ్గర ఇరుక్కున్నారన్నమాట, మీకు ఆ ఫోటో ఇవ్వాల్సిందే. ఒక్క నిమిషం. ఇవ్వేనయ్యా మా ఇంట్లో ఉన్న ఫోటోలు. ఇన్నున్నాయంట్రా? ఏంటి అలా చూస్తున్నారు? ఎందుకు? మా ఆయన ఎప్పుడైనా ఏదైనా చెప్పి చేస్తారా ఏంటి? జాతకాల్లో మీకు ఏ ఫోటో ఇచ్చారో ఏమో. నేను గుర్తుపడతాను. గుర్తుపట్టి చూద్దాం. ఇది మీ అమ్మాయి కాదే? అది నేను పెద్ద మనిషి అయినప్పుడు దిగింది. గట్టిగా దొరికేసాం. ఇది ఇంకోటి ఏదో ఒకటి ఉండాలి. ఇది ఇది భలే ఉందండి. ఇది ఫస్ట్ కొనుక్కున్న బొమ్మ. అదిగో ఆ గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుందే ఆ బొమ్మ. అయ్యేమో స్కూల్లో వచ్చిన మెడల్స్. అదేమో ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి టిఫిన్ బాక్స్. పాత వస్తువులు ఏది వదులుకోదయ్యా, జాగ్రత్తగా దాచిపెట్టుకుంటది. మా ఇంట్లో అందరం ఒక్కో రకం. మా ఆయన రకం, నా కూతురో రకం, నేను ఒక మాలోకం. ఏమైందే? ఏమైందే? స్లిప్ అయ్యాను. వేణిలు తీసుకురా. వచ్చేస్తున్నా. ఎలకలా కట్టిట్టుకుతుందేంద్రా బాబు ఇది? బాబా కొంచెం వేణిలు తీసుకురా. వేణిలు ఎక్కడ? వస్తున్నాయే. నువ్వు తొందరగా రావయ్యా. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? మీరు ఫోటో ఇవ్వట్లేదని మీ అమ్మని అడుగుదామని వచ్చాను. ఏం లేని దానికి ఎందుకు ఇంత రాద్దంత చేస్తున్నావు? అమ్మా, నా బాడీ నాది మాత్రమే కాదు, నన్ను పెళ్లి చేసుకోబోయేవాడిది కూడా. జాగ్రత్తగా చూసుకోవాలి కదా. అయిపోయిందా? ఏం చూస్తున్నావు? యాక్చువల్లీ ఫోటోనే కదా. పద ఇదిగోమ్మా, తీసుకెళ్ళి మా సుబ్బుకిచ్చే. మంచి అమ్మాయిని చూసి హ్యాపీగా పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో బతికే. మిమ్మల్ని ఒకటి అడగచ్చా? వాట్? వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారేడ్ లైఫ్? ఇడ్లీ వడ సాంబార్. ఇడ్లీ వడ సాంబార్? అవును. మ్యారేజ్ లైఫ్ నుంచి నువ్వు ఇడ్లీ వడ సాంబార్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? అవును. ఎందుకు? ఎందుకబ్బా? అదే అర్థం కాలా. నాకు సమజైంది. నువ్వు ఈయనే కూసో, నేను ఇప్పుడే వస్తా. ఉండు, నువ్వు జర్రాగు వస్తా. ఏం సమజైంది? అరే ఏం కాలేదండి, ఇది మాట్లాడుకోండి. తిండి అడగ నెక్కి సిగ్గుపడుతున్నావు అని అర్థమైంది. ఫస్ట్ మస్తుగా తిను, తర్వాత మస్తుగా ఆడుకుందాం. ఓకేనా? అయ్యో జాగ్రత్త, జాగ్రత్తగా ఉండాలి. అబ్బా ఇవి లైట్లే, చిన్నప్పటికెళ్ళి చెట్లు పుట్లు కూడా ఎన్నిసార్లు ఎక్కలేదు, ఎన్నిసార్లు పడలేదు. అవన్నీ చిన్నప్పుడు అండి, ఇప్పుడు పెద్దదానివి అయ్యో. అయితే నీ బాడీ నీది కాదు. నాది కాదా? నాది. నీదా? నాది కాదంటే ఇంకెవరిదో? ఏం మాడుతున్నావు నువ్వు? అమ్మా అప్పటికెళ్ళి ఇడ్లీ వడ సాంబార్ అనుకుంటే మీనింగ్ బూతులు, మీనింగ్ కాదు బూతులు ఉన్నాయి, గలీజ్ మాటలు ఉన్నాయి. ఏంది ఏంది అసలు ఈ గలీజ్ మాటలు? మీ అమ్మ నాన్న ముఖం చూస్తే మంచోళ్ళగా ఉన్నారు, అందుకే నేను నిడిచిపెడతా. కొత్తగా లేదా? చెత్తగుంది. ఈ పిల్ల కూడా సెట్ అవుదరా?